కించపరచాలని కాదు, నాకున్న ఇబ్బందులు, చాలా మంది స్టూడియోలు పడే ఇబ్బందులు చాలా మంది చెప్పారు ఇలాంటి వీడియో చేస్తే బాగుందని. వీళ్ళ యొక్క ఇంటెన్షన్ అండి ఇది, దీన్ని ఫ్రీలాన్సర్లు గుర్తిస్తారని మేము భావిస్తున్నాం. రేపు వాళ్ళ ముందుకెళ్లాలన్నా ఇలాంటివన్నీ కూడా దృష్టిలో పెట్టుకోవాలి. అలాగేనండి, ఇంకొక విషయం చెప్పాలి నేను మర్చిపోయినది. ఒక ప్రోగ్రామ్ లో తీసేస్తారో వస్తారో డేటా ఇస్తారో, నేను ఎడిటింగ్ చేసినప్పుడు నాకు ప్రతి సీన్ బై సీన్ ఏమి ఉండాలి, స్టోరీ ఏంటి, స్క్రీన్ ప్లే ఏంటి నాకు తెలుస్తుందండి. కొన్ని షార్ట్లు మిస్ అయ్యి నేను రాసి పెట్టుకుంటాను. నేను ఎవరికైతే టీమ్ హెడ్ ఇచ్చానో, ఎవరైతే ప్రోగ్రామ్ ఆ ఫ్రీలాన్సర్ హెడ్ ఇచ్చానో, ఆ హెడ్ని అడుగుతానండి. నేను డిమాండ్ చేయట్లేదు, ఆర్గ్యూ చేయట్లేదు, నేను అడిగినంత మాత్రమే అయిపోయిన యొక్క సీన్లు మీరు తీసుకురాలేరు. కస్టమర్లు అడుగుతారండి మమ్మల్ని, ఈ సీన్ మిస్ అయ్యిందండి, ఈ సీన్ మిస్ అయ్యిందండి, ఇదేదండి అని అడుగుతారు. మేమెన్ని ఎంతైనా దాన్ని అలా కన్విన్స్ చేయడానికి చూస్తాం, ఇంకా పరిస్థితి మన చేతిలో లేదు కాబట్టి. మీ దాకా తీసుకురావాలి మమ్మల్ని ఆర్గ్యూ చేయాలని కాదు. అయితే రేపు వద్దన్న ఈ చెప్పిన మైనసులు రేపు మీ సొంత ప్రోగ్రామ్లో మీరు ఎలాగా ఇబ్బంది పడకుండా ఉంటారని మేము ఆ విషయాలు చెప్తాం. అలాగే రేపు మా చేసే ప్రోగ్రామ్లో కూడా ఇటువంటి ఎలిమెంట్స్ మిస్ అవ్వకుండా ఉంటారని చెప్తాం తప్ప మిమ్మల్ని మేము ఆర్గ్యూ చేయట్లేదు, మిమ్మల్ని మేము డిమాండ్ చేయట్లేదు. మీకు ఇచ్చి డబ్బులు తప్పదో, కస్టమర్ దగ్గరకు వచ్చి మాకు తిప్పలో తప్పు. అర్థమైందండి? ఈవేళ ఫ్రీలాన్సర్ కొన్న మొత్తం ఇంకేదీ లేదని నేను చెప్తున్నాను. నేను ఇలా చెప్పే విషయాలు కూడా కొంతమందికి మనసుకు నొచ్చుకుంటున్నాయండి, వీడు చెప్పడం ఏంటి అన్న టాపిక్స్ నేను విన్నాను. అయితే మీరు ఎడిటింగ్ నా సలహా చెప్పడం ఏంటని నేను అన్నా. ఎందుకంటే ఒక సాంగ్ కంపోజ్ చేయాలంటే ఒక ఫోటోగ్రాఫర్కి సినిమాటోగ్రాఫర్కి అది చేసుకున్న స్క్రీన్ ప్లే అతనికే తెలుస్తుంది. అతను చెప్పిన విధంగానే నేను చేస్తాను, లేదు ఇలా పోలేదండి ఇట్లా అయితే బాగుంటుంది అని కూడా నేను గైడ్ చేస్తాను. అతనికి నచ్చితే నా మాట వింటాడో, నచ్చకపోతే అతను చెప్పినట్టు నేను చేస్తాను. తీసుకోవాలండి, ఒకరే ఒకరికి ఖచ్చితంగా అయితే తీసుకోవాలి. నేను చెప్పిన ఈ విషయాలు రేపొద్దున నీ పెళ్లిలో నువ్వు ఓడవా అని నేను అడుగుతున్నానండి. ఈ మైనస్లో రేపొద్దున నీ పెళ్లిలో నువ్వు రెక్టిఫై చేస్తే నీ టీం నువ్వు ఓడవా అని నేను అడుగుతున్నానండి. అడుగుతారు కదండి అది. అంతే తప్ప మీ ఎదుగుదలకే, రేపు మీ ఫ్యూచర్కి ఇందులో ఉన్న మైనస్లో మనం గ్రోత్ చేసుకుని మనం ముందుకెళ్తామనే అభిప్రాయంతో ఇది చెప్తున్నామే తప్ప ఇది కదండి. ఈవేళ ఇవన్నీ మైనస్లు చెప్తారు, మీరే వచ్చి కూర్చోండి, మీరే వచ్చి ఈ ప్రోగ్రామ్ని మీరే డైరెక్ట్ చేసుకోండి అని చెప్పేసి కొంతమంది సార్ ఏమండి 50,000 లక్షల రూపాయలు ప్రోగ్రామ్కి ఇస్తున్నాం, మేము వచ్చి కూర్చుని డైరెక్ట్ చేసుకోవడానికి అంత డబ్బు ఇచ్చేది, మేము వచ్చి కూర్చునండి గైడ్ చేసుకోవడానికి అంత డబ్బు ఇచ్చి కుదరక అసలు నేను రావాల్సిన నెసెసిటీ కూడా లేదు. నేను అవసరమైతే మీరు 50,000 అడిగితే ఇంకో 52,000 ఇస్తాను, నాకు అవసరం. నాకు నా వర్క్ పోకూడదు, ఇక్కడ నా పనితనం పోకూడదు, నా షాప్ వదిలిపెట్టి నేను ఇబ్బంది లేకుండా నా క్లయింట్స్ని ఇక్కడ నేను నా బేరాలు నా వ్యాపారం పోగొట్టుకోకుండా ఉండడం కోసం మీకు అంత డబ్బులు ఇస్తున్నాను. మీరు అడిగిన డబ్బులు నేను బేరం ఆడను, ఆర్గ్యూ చేయను. ఇంకా ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు 1,000-2,000 కావాలని పట్టుకెళ్ళండి. అంతే తప్ప ఒక క్లయింట్ రావాలి, ఒక స్టూడియో యజమాని రావాలి, అక్కడికి వచ్చి డైరెక్ట్ చేసుకోవాలన్న ఆప్షన్ కాదండి. అంత ధైర్యంగా మీ మీద నమ్మకం పెట్టి ఇచ్చాడంటే మీ మీద ఎంత నమ్మకం ఉంటే ఇస్తాడండి 1,000 రూపాయల బడ్జెట్. దాన్ని గౌరవంగా ధర్మంగా మీరు చేయవలసిన పనిని నిర్వర్తించండి, జీవితంలో ముందుకెళ్ళండి. ఎంత ఉచ్చ స్థితులుగానే వెళ్తారు అది. ఏదో నేను చెప్పానని కాదు, అది మీ మనసుకి మీ గుండెల మీద చేసుకుని మీరే ప్రశ్నించుకుని మీరే చూడండి. జై హింద్. చాలా మంది అడిగే స్టూడియోలో నన్ను ఈ వీడియో చేయమని అడిగారు. ఇది మొత్తం యావత్ భారతదేశంలో ఉన్న స్టూడియోలందరికీ కూడా ఈ వీడియో అంకితం అండి. ఉంటానండి. జై హింద్. మీ భాస్కర్ రాజ్.